ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే అబ్జర్వేషన్ ఏంటంటే సార్, సొసైటీల బర్నింగ్ ఇష్యూ ఉండి ఎక్కువ మందిని అజ్జేస్తుంది అని అంటే దాని మీద ఎక్కువ అలర్ట్ వేసి ఉంటుంది ఎగ్జామినర్కి. మనకు దాని మీద మినిమం అవగాహన ఉందా లేదా చూస్తాడు. ఒకవేళ డైరెక్ట్ ఆ క్వశ్చన్ రాకుండా దాని బ్యాక్గ్రౌండ్ గిన వస్తూ ఉంటుంది సార్. ఇప్పుడు సబ్జెక్టు జనరల్ స్టడీస్ అనేది ఒక సముద్రం, దాన్ని అంతా చదివి గుర్తుపెట్టుకోవాలి. మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు సార్స్ ఇప్పుడు కరోనా వైరస్ గురించి ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ సార్. ఎగ్జామినర్ కరోనా వైరస్ గురించి డైరెక్ట్ అడగకున్నా కానీ ఆ వైరస్ అసలు ఏంది, ఆ వైరస్ ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింది, అసలు వైరస్ వ్యాధులు ఏంది, ఆ మనం అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ రివైజ్ చేసినప్పుడు సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ చదువుకుంటా వచ్చినప్పుడు అంటే ఈ బ్యాక్టీరియాస్ వైరస్ ఫంగస్ ఇవి చదువుకుంటా వచ్చినప్పుడు అంటే వైరస్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడం, ఆ మెచ్యూరిటీ అనేది ఉండాలి సార్. మన స్టాండర్డ్ బుక్స్ ప్లస్ మెటీరియల్ అనేది మనకు మనం చదివే పేపరు కరెంట్ ఈవెంట్స్ బర్నింగ్ ఇష్యూను అర్థం చేసుకోవడానికి ఎక్కువ తోడ్పడుతుంది. వీటిని ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ నోట్స్ నుంచి ఒక 30% క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ 20-30. కానీ దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్గా నాలెడ్జ్ గ్రిప్ లేకుండా, సబ్జెక్టు పైన ఈ నోట్స్ స్టాండర్డ్ బుక్స్ మీద బేసిక్ నాలెడ్జ్ లేకుండా నువ్వు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ వాటిని డైరెక్ట్ మనం గుర్తుపెట్టుకోలేము, దాన్ని ఆ అనాలసిస్ చేయలేము సార్. మళ్ళీ క్వశ్చన్ అనేది డైరెక్ట్ రాదు, ఎలిమినే అంటే ఇప్పుడు ఈ గ్రూప్ 2 అటువంటి ఎగ్జామ్స్లో ఏంటంటే ఎలిమినేషన్ చేయాలి. ఎలిమినేషన్ చేసే నాలెడ్జ్ మనకు రావాలంటే సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్టును అప్డేట్గా కరెంట్ ఇష్యూస్ మీద గ్రిప్ ఉండాలి. అప్పటికైనా డైరెక్ట్ నీకు క్వశ్చన్ దొరకదు, ఇది ఇది కాదు, ఇది ఇది కాదు, ఓ ఇది అవుతుంది అంతే. ఒక మూడింటినైనా ఎలిమినేషన్ చేయగలగాలంటే మనకు విస్తృతమైన నాలెడ్జ్ ఉండాలి, అది పక్క సార్. డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే 30-35 మ్యాక్సిమం పర్సెంట్. కావున ఏంటంటే పుస్తకాలు ఓన్లీ నోట్స్ స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్ను కొన్ని దాని మీద నాలెడ్జ్ సంపాదించిన తర్వాత పక్క మ్యాగజైన్స్ ప్లస్ పేపరు, మెయిన్ పేపర్ సార్, పేపర్ ప్రతి పేపర్లోకి ఏదో పొలిటికల్ ఇష్యూస్ సినిమా ఇష్యూస్ మీద కొంతవరకు ఉంటుంది, ఏదో సినీఫేర్ అవార్డ్స్ పొలిటికల్ కొంచెం పిఎం అటువంటి వారు మాట్లాడిన వల్ల స్టేట్మెంట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతో పాటుగా మనలో ఇటువంటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కానీ ఎడిటోరియల్ పైన ఏదన్నా ఒక ప్లానింగ్ కమిషన్ లేకుండా ఆర్బీఐ ఒక రివ్యూ జరుగుతుంది, లేకుంటే ఆర్బీఐ ప్లస్ ప్లానింగ్ కమిషన్ కొన్ని రిపోర్ట్స్ విడుదల చేయడం, లేకుంటే నీతి ఆయోగ్ వంటి అటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి చదవడం ఇంపార్టెంట్ సార్. ఎడిటోరియల్ అవి ఎడిటోరియల్ ఒక రెండు పేపర్లు ఎడిటోరియల్ తీసుకుంటే సరిపోదు సార్. ప్లస్ మ్యాగజైన్స్ అంటే స్టేట్ మ్యాగజైన్ ఒకటి, ఏదో ఒక స్టాండర్డ్ మ్యాగజైన్ ఒకటి, యోజన ఒకటి, ఇటువంటి చదవడం వల్ల మన నాలెడ్జ్ అనేది విస్తృతంగా ఉంటుంది. ఆ క్వశ్చన్స్ డైరెక్ట్ రాకున్నా ఇండైరెక్ట్లు వచ్చినా మనం వాటిని ఎలిమినేషన్ చేయగలిగే కెపాబిలిటీ రావాలంటే నేనుకి నా సబ్జెక్టు దాని మీద గ్రిప్ వచ్చే వరకు ఒక 1 ఇయర్ 6 మంత్స్ చదివిన కానీ తర్వాత నా ప్రిపరేషన్ మొత్తం ఒక 30% సబ్జెక్టు పైన ఉండేది. 70% ప్రీవియస్ పేపర్ చదవడం, మ్యాగజైన్ చదవడం, ఎడిటోరియల్ చదవడం, ప్లస్ ఇంకా ఏమైనా ఎవరైనా ఫ్యాకల్టీ కానీ ఏమైనా డెబేట్లు వీడియోస్లు వినడం అటువంటి వాడడం రావడం వల్లనే సక్సెస్ రేట్ వచ్చింది, మనకు నాలెడ్జ్ అప్డేట్ చేసుకోగలిగినామని ఖచ్చితంగా చెప్తుంది. ఇప్పటి వరకు నేను అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనే రెండు నిర్ణయాలలో ఒక ఏం చేయాలనే చెప్పిన. ఇప్పుడు ఏం చేయకూడదు అని అంటే ఖచ్చితంగా సార్ మనం వేసుకున్న ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవాలి, ఆ షెడ్యూల్ను అవాయిడ్ చేయకూడదు సార్. మనం వేసుకున్న టైం టేబుల్ పక్కా ఫాలో కావాలి. ఫాలో కావాలంటే ఒక లేట్ నైట్ పడుకోకుంటుండడం, అంటే నాకు కొంతమంది నైట్ అవుట్స్ చేసి చదువుతారు కావచ్చు, అంటే సరే నువ్వు నైట్ అవుట్ చేసి చదివి డే టైం అయినా రెస్ట్ తీసుకోగలగాలి, మన షెడ్యూల్ తప్పకుండా ఉండడం. ఇంకొకటి డ్రింక్ కానీ కొంచెం నేను నాన్ వెజ్ కింద కొంచెం తక్కువ అవాయిడ్ చేసేది సార్, సీరియస్గా ప్రిపరేషన్ అయినప్పుడు. ప్లస్ కొంతమంది ఈ కేసులని నోటిఫికేషన్ డిలే అవుతుంది అది ఇదని కొద్దిగా డిస్కరేజ్ చేయని చేస్తూ ఉంటారు, అటువంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. ప్రిపరేషన్ ఎంతసేపు 1-5 ఇయర్స్ వచ్చినా మనకు సర్వీస్ రావాలన్న విధంగానే కొనసాగాలి, మిగతా విషయాలను ఎక్కువ పట్టించుకోకూడదు. ఈ బాధలు కష్టాలు ఏవో నాకు ఒక్కనికే ఉన్నాయి అని ఫీల్గా మన అంటే కుమిలిపోవడం, ఈ టెన్షన్ పడడం ఇటువంటి చేయకూడదు.
టెన్షన్ పడడం ఎప్పుడైతుందంటే సార్, మనం ఒక టైం టేబుల్ నిర్ణయించుకోకపోవడం, నిర్ణయించుకున్న టైం ప్రకారం ప్రిపరేషన్ కొనసాగించకపోవడం, టైం వేస్ట్ చేయడం, అనవసరమైన విషయాలు జోలికి వెళ్ళడం, అటువంటి విషయాలు చేసినప్పుడే టెన్షన్ వస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్గా మనం వేసుకున్న టైం టేబుల్ ప్రకారం పోయినప్పుడు టెన్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. మళ్ళీ నేను ఎప్పటికైనా అంటే చేయకూడదు అనే విషయాలు ఇంకొకటి ఏమంటే, నేను రేపు అంటే ఒకవేళ సక్సెస్ 100% వస్తుంది, 100% ప్రిపరేషన్ ఎఫర్ట్ పెట్టినప్పుడు, ఒకవేళ రాకున్నా కానీ ఏం చేస్తున్నా మనకు ఒక ఆలోచన అనేది ఉండాలి. ఉన్నప్పటికైనా టెన్షన్ తగ్గుతుంది, అంటే ఈరోజు నాకు సక్సెస్ రాలేదు, ఏం చేయాలి, నెక్స్ట్ ప్రిపరేషన్ కొనసాగించన్నా, ప్రిపరేషన్ ఏమైనా చేంజ్ చేసుకోనా, లేకుంటే ఇంక వేరే ఏమైనా వేసుకోవాలా అని అనుకున్నప్పుడు మన టెన్షన్ తగ్గుతుంది. ఇక అనవసరమైన అంటే కొంతమంది సర్వీస్ వచ్చిన వాళ్ళు ఈ ప్రిపరేషన్ ఇట్లుంటుంది అట్లుంటుంది అని, అంటే ఉద్యోగం రాకముందుకు ఒక విధంగా ఉంటుంది వాళ్ళు చెప్పే విధానం, దగ్గర చూస్తూ ఉండే ఉద్యోగం రావడంతో నేను ఇది చేసిన అది చేసిన అంటే గైడ్ మోటివేషన్ కంటే డీమోటివేషన్ ఎక్కువ ఉంటుంది. అటువంటి విషయాలను కొంచెం మనం గమనిస్తూ ఉండాలి. నీ ఇది చేసిన అది చేసిన ఇప్పుడు జాబ్ రాకముందుకు ఏ విధంగా ఉంటావో వచ్చిన తర్వాత అయినా అదే విధంగా ఉండాలి. సరే నా కృషి 100% ఎవరి కృషి వాళ్ళే ఉంటుంది, కాకపోతే ఎంతో కొంత పర్సెంట్ తోటి ఫ్రెండ్స్, మన గురువులు చెప్పిన వాళ్ళ వల్లనే మనకు సక్సెస్ వచ్చి ఉంటుంది. అది రేపు మనం ఓ స్థాయికి వెళ్ళిన తర్వాత అయినా మనం అంటే ఏదో ఉంటుంది సార్, నేల విడిచి సాము చేయొద్దు అని, ఈరోజు సక్సెస్ వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ ఇవన్నిటినీ పక్క పుంటలని అవాయిడ్ చేసుకుంటా కాకుండా, ఎంతో కొంత మనం అంటే డిమోటివేషన్ వల్ల మోటివేషన్ చేసేటట్టు ఉండాలి. కొన్ని అబద్ధాలు ఆడైనా సరే కానీ వాడిని మోటివేషన్ చేసేటట్టు చేయాలి, కానీ నిజాలు చెప్పి ఎదుటి వాళ్ళని కించపరిచి డిమోటివేషన్ చేసేటట్టు ఉండకూడదు సార్. అట్లా అటువంటి ఏమైనా విషయాలు మన ముందు వస్తే వినాలే, వాటిని పట్టించుకోవద్దు ఎక్కువ. రెగ్యులర్గా అంటే మనకు మెంటల్గా ఏమైనా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు కూడా అదే విధంగా ప్రిపరేషన్ కొనసాగించదు. అంటే మనం బాడీ ఫిజికల్గా చదువుతాం కానీ మెంటల్గా గెయిన్ చేయలేము. అటువంటిప్పుడు అది మెడిటేషన్ కానీ యోగా కానీ లేకుంటే మార్నింగ్ వాకింగ్ కానీ అటువంటివి చేసుకుంటూ ఉండాలి. అనవసరమైన అంటే టైం కానీ అంటే వీ ఫ్రెండ్స్ పిలిచారు, ఇది వాళ్ళు ఏవో ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు, అదంతా మనం సక్సెస్ అయిన తర్వాత నువ్వు హెల్ప్ చేయాలంటే చేయగాని, ఈరోజు వాళ్ళు ఏదో అనుకుంటారు మన టైం వేస్ట్ చేసుకొని వాళ్ళ గురించి టైం వేస్ట్ చేసి రేపు మనం ఇబ్బంది పడతాం, మనం సక్సెస్ రాకుండా వాళ్ళకి రేపు ఏమి హెల్ప్ చేయలేం, కాబట్టి టైం వేస్ట్ చేయొద్దని. అంటే మనం పోకుంటే ఆడవాళ్ళ 100% వాళ్ళకి ఏమైనా ఫెయిల్యూర్ వస్తుంది, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు పడుతుంది అంటే తప్ప టైం వేస్ట్ చేయవలసిన అవసరం లేదు. అందరి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్గా కానీ ఏదైనా అది కామన్ నడుస్తూనే ఉంటాయి సార్. అది మన వల్ల ఎఫెక్ట్ అవుతుంది అని అంటే తప్ప, పెళ్ళి ఉంది రేపు, ఒక 1 వీక్లో మనకి ఎగ్జామ్ ఉంది, పెళ్ళికి పోకుంటే ఆ పెళ్ళి జరుగుతూ ఉంటుంది, అదేం ఆగిపో సార్. మనం సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా నిలిపియేద్దామని ఆ ఓరియంటేషన్లో ఉండాలి తప్ప, వాళ్ళు ఇప్పుడు టెంపరీగా వాళ్ళని సంతోషపెట్టి వీళ్ళను ఏదో ఇంప్రెస్ చేసి చేద్దాం అన్నట్టుగా ఉంటే సక్సెస్ రాదు. ఆ విషయాలు మానుకోవాలి. మనం ఏ విధమైన సక్సెస్ కావాలి, మనం తర్వాత ఏమైనా ఎవరికి ఏం చేయాలనుకుంటున్నాం వాటి గురించి ఎఫర్ట్ ఎక్కువ ఉండాలి. టైం వేస్ట్ చేయడం నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, సొసైటీలో ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సార్. మనం సొసైటీని ఎక్కువ పట్టించుకున్నాం అనుకో సార్, అది మనల్ని ఎక్కువ పట్టించుకుంటుంది, మనల్ని ఉండే తప్పును ప్రతిదాన్ని ఎత్తుకుంది. మనం తక్కువ పట్టించుకున్నాం అనుకో, వాళ్ళు మనల్ని తక్కువ పట్టించుకుంటారు, అప్పుడు మన పని మనం సాఫ్ చేసుకోవచ్చు. వీళ్ళేమో అనుకుంటున్నారంటే అది మనల్ని మనల్ని డీమోటివేషన్ చేసేటట్టుంటుంది. మనం తక్కువ పట్టించుకొని మనం కొన్ని అంటే ఎవరు చేయలేని పనులు చేస్తే అది మనం చేసే పని వాళ్ళకి ఆదర్శంగా ఉంటుంది. ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాడు, ఎక్కడో మనకు డీమోటివేషన్, టైం వేస్ట్ కావడం ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. మనం వాళ్ళని తక్కువ పట్టించుకున్నాం అనుకో, వాళ్ళు మనల్ని తక్కువ పట్టించుకుంటారు, మన పని మనం చేయొచ్చు. చేసుకుంటున్నప్పుడు నీకు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుంది, ఏమన్నా కావాలనుకున్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేయొచ్చు, అది వేరే విషయం. ఇంకొకటి ఏమంటే సార్, చాలామందికి అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉండే ఒక అపోహ ఏంటంటే, ఇప్పుడు గ్రూప్ 2 చదివిన వాళ్ళంతా 2010-12 ప్రిపరేషన్ కొనసాగించారు, వీళ్ళ సక్సెస్ రేట్ 2016 ఎగ్జామ్ రాస్తే 19 వచ్చింది, 10 ఇయర్స్ కొనసాగించాలా అనేది ఒక అంటే ఒక వాళ్ళకు దానిపైన ఒక సందిగ్ధం ఉన్నది. 10 ఏళ్ళు చదివితే రాదు అనే ఒక అపోహ అయిన ఉన్నది. దానికి నాకు తెలిసి అంటే 10 ఏళ్ళు అవసరం లేదు సార్. మనం ప్రిపరేషన్ సీరియస్గా ఉన్నప్పుడు వెంట వెంటనే నోటిఫికేషన్లు అయితే 2 మ్యాక్సిమం 3 ఇయర్స్ సరిపోతుంది. ఇటువంటి ఇర్రెగ్యులారిటీ నోటిఫికేషన్స్ ప్లస్ కేసులు లేకుంటే రిజల్ట్ డిలే ఇటువంటివి జరుగుతాయి కాబట్టి, మనం ఆ ప్రిపరేషన్ ఎంచుకున్నప్పుడు దానిపైన అంటే సబ్జెక్టును ఓన్గా సెల్ఫ్గా డీల్ చేయగలుగుతా అన్ని సబ్జెక్టులను అనుకున్నప్పుడు, ఓన్ ప్రిపరేషన్ అయినా లేకుంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి కోచింగ్ తీసుకున్నా కానీ,
ఒక 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ నీకు ఆ సబ్జెక్ట్ పైన పూర్తిగా గ్రిప్ వచ్చే వరకు ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ ఆ ఒక వ్యక్తికి ఉండే ఇండివిజువల్ నాలెడ్జ్ ఆ కెపాబిలిటీ ప్రకారం 6 మంత్స్ టు 1 ఇయర్ సరిపోతుంది అనుకుంటున్నాను సార్ నేను. తర్వాత నోటిఫికేషన్ డిలే అవుతుంది అని కోర్టు కేసులు పడ్డాయి అన్నప్పుడు ప్రిపరేషను రోజు 12 గంటలు ఈ 10 ఏళ్ళు చదవలేరే మనిషి ఇలా. కాబట్టి ఏమంటే ఆ ఒక సబ్జెక్ట్ నాకు అంత గ్రిప్ వచ్చింది అన్న తర్వాత ఇంకేదైనా పార్ట్ టైం బిజినెసా లేకుంటే పార్ట్ టైం జాబ్ ట్యూషన్స్ లేకుంటే నీ క్వాలిఫికేషన్ ప్రకారం ఏదైనా ఫ్యాకల్టీగా చేయడం చేసుకుంటా అట్లీస్ట్ డైలీ 3 to 6 అవర్స్ ప్రిపరేషన్ కొనసాగించాలి సార్. నేను 2011 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సార్. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక 6 మంత్స్ కోచింగ్ తీసుకున్న తర్వాత 6 మంత్స్ to 7 మంత్స్ ఫుల్ ఫ్లెడ్జ్ ఎఫెక్ట్ పెట్టినా సార్. అప్పటికే నాకు ఆ సబ్జెక్ట్ పైన ఫుల్ ఆల్మోస్ట్ ఫుల్ గ్రిప్ వచ్చింది. నోటిఫికేషన్ డిలే అవుతా ఉన్న కొద్దీ అంటే మనకు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాదు కాబట్టి మనకు ఫైనాన్షియల్ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, మా చెల్లి మ్యారేజ్ చేయాలి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరం కలిపి హాస్టల్ ఫీల్ ఎంచుకున్నాం సార్. హాస్టల్ ఫీల్ ఎంచుకుంటా హాస్టల్ మెయింటైన్ చేసుకోవడం ఫ్రీ టైం అంటే హాస్టల్ కింద 24 అవర్స్ ఉండవలసిన అవసరం లేదు అక్కడ మిగతా టైంలో. అప్పుడు నా రీడింగ్ రూమ్కి రావడం డైలీ 5 to 6 అవర్స్ చదవడం మిగతా టైంలో బిజినెస్ చూసుకోవడం. నోటిఫికేషన్ డేట్ అనౌన్స్ చేసిండు ఇంకొకటి 3 మంత్స్ to 6 మంత్స్ ఉంది ఫుల్ ఫ్లెడ్జ్గా అది ఇంకొకరికి ఎవరికొకరికి చూసుకోమని అప్ప చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్గా అప్పుడు ఆ ఎగ్జామ్ ముందు 6 మంత్స్ to 7 మంత్స్ ఫుల్ ఫ్లెడ్జ్ ప్రిపరేషన్ కొనసాగించింది సార్. ఇప్పుడు ఎవరైనా మనకు ఒకసారి నాలెడ్జ్ ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చిందన్న తర్వాత వేరే చేయకుండా ఊరికే అంటే ఊరికే సబ్జెక్టు ఉద్యోగం రావాలని నోటిఫికేషన్ రాగానే మొత్తం టైం దాని మీద గెలిస్తే మనకు మెంటల్గా కొంచెం స్ట్రెస్గా లోన్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఒక సబ్జెక్టు పైన ప్లస్గా మొత్తం అన్ని విషయాలపైన ఒక పూర్తిగా గ్రిప్ వచ్చిన తర్వాత రోజు ఒక 3 to 6 అవర్స్ ప్రిపరేషన్ కొనసాగించుకుంటా మిగతా టైం ఏదో అంటే వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ వాళ్ళకు ఉన్న సోర్స్ ప్రకారం చేసుకుంటా అంటే మెంటల్గా రిలీఫ్ ఉంటుంది కొంచెం ఫైనాన్షియల్ ఏదైనా సపోర్ట్ ఉంటే ఇంకా కొన్ని రోజులు ఆ నోటిఫికేషన్ గేమ్ చేయకుండా నెక్స్ట్ నోటిఫికేషన్కి ఒకవేళ నోటిఫికేషన్ డిలే అయినా ప్రిపరేషన్ కొనసాగించడానికి అవకాశం ఉంటుంది సార్. అది నేను మాత్రం ఆ విధంగానే కొనసాగించిన కాబట్టి ఇన్ని రోజులైనా ఇంకా ఈ 10 ఇయర్స్ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ రాకుండా నెక్స్ట్ గ్రూప్ 1 గురించి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా అంటే నేను చేసింది ఇది అంటే ప్రత్యామ్నాయం ఒకటి ఎంచుకున్నా సార్. సీరియస్గా ప్రిపరేషన్ గ్రూప్ 2 గురించి మాత్రం కోచింగ్లో ఉన్నప్పుడు ఒక 1 ఇయర్ తర్వాత ఒక 6 మంత్స్ to 7 మంత్స్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ప్రిపరేషన్ సార్. మిగతా టైం మాత్రం డైలీ 3 to 6 అవర్స్ చదువుతూ ఉండేది. ఇప్పటికి నేను ప్రజెంట్గా నీకు నోటిఫికేషన్ రాయి కాబట్టి ఇప్పటికైనా నేను జాబ్ జాయిన్ అయ్యేంతవరకైనా బిజినెస్ అయ్యానంటే చూసుకోవడం మిగతా 3 to 6 అవర్స్ చదువుకోవడం ఆ విధంగా కొనసాగిస్తున్నారు. రేపు గ్రూప్ 1కి నా గ్రూప్ 2లకి గ్రూప్ 1 కొట్టమైన బలంగా కోరిక ఉన్నాయి కాబట్టి నా గ్రూప్ 2లో మంచి స్కోర్ ఉంది సార్. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ లీఓపిఆర్డి ఏసీటీఓ అట్లా రావడానికి స్కోప్ ఉండే కాకపోతే నా ప్రిపరేషను మళ్ళా వేరే ఎక్కడ డిస్ట్రిక్ట్లో పోస్టింగ్ అయితే నాకు మెటీరియల్ కానీ చదువుకోవడం ఈ ప్రిపరేషన్ కొనసాగితే ఇబ్బంది అవుతుంది. నేను ఇక్కడనే సెక్రటరీలో ఏఎస్ఓ పెట్టుకున్నా సార్. ఏఎస్ఓ ఎందుకంటే ఇంకో 2 ఇయర్స్ అయినా గ్రూప్ 1 వచ్చిందంటే గ్రూప్ 1 సర్వీస్ కొట్టాలి అందులో బెస్ట్ సర్వీస్ కొట్టాలని నా ఏకైక ధ్యేయం సార్. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.